వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంటర్నేషనల్ జెమ్ షాప్ వెళ్ళాను రీసెంట్గా నేను. అక్కడ ఎలాంటి బీడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, రూబీస్, ఎమరాల్డ్స్, ప్రీషియస్, సెమీ ప్రీషియస్, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ నేను మీకు ఈరోజు టిప్స్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే షాపింగ్ క్లిప్స్ చూసేద్దాం. షాపింగ్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేనేం కొనుక్కున్నాను అవి నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఎలాంటివి కొనుక్కోవాలని చిన్న చిన్న టిప్స్తో పాటు నా జ్యువెలరీ చూపిస్తాను ఈరోజు. సో ముందైతే చూసేద్దాం. నేను ముందు మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. అసలు ఏమేమి ఉంటాయి బీడ్స్ షో అంటే ఏముంటాయి? రూబీస్, ఎమరాల్డ్స్, పర్ల్స్, కోరల్స్, పర్ల్స్లో కల్చర్డ్ పర్ల్స్ అని ఉంటాయి, బీడ్స్లో ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ బీడ్స్ ఉంటాయి, ఎమరాల్డ్స్ అయితే ఎలా కొనాలి, రూబీస్ అయితే ఎలా కొనాలి, జేడ్స్ అని కూడా వచ్చాయి మీకు తెలుసో లేదో, వాటి నేమ్ తెలియకపో ఉండొచ్చు, బట్ గ్రీన్ కలర్లో పెద్దగా పంకిన్ షేప్స్లో వస్తున్నాయి, వాటిని జేడ్స్ అంటారనమాట. సో ఎమరాల్డ్స్, రూబీస్ ఇలాంటివి ఏంటంటే క్యారెట్స్ వైజ్గా కొనుక్కుంటారు, అంటే 650 క్యారెట్స్, 300 క్యారెట్స్ అలా ఉంటాయి. నేను ఇండియాకి తీసుకెళ్ళింది మాత్రం లాస్ట్ టైం 600 క్యారెట్స్లో ఉన్న ఎమరాల్డ్స్ తీసుకొని వెళ్ళాను. అది కూడా మా కో సిస్టర్కి, మా కజిన్స్కి మేము గిఫ్ట్ చేయడానికి తీసుకెళ్తాం కాబట్టి ఐ విల్ గో ఫర్ హైయెస్ట్ క్వాలిటీ. ఎందుకు అంటే ఇండియాలో అందరూ గోల్డ్లో మిక్స్ చేయించుకొని డిఫరెంట్గా చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి నార్మల్ క్వాలిటీవి, పిచ్చివి ఇస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు ఉండవు అవి, వాళ్ళకి కూడా అర్థమైపోద్ది, అంత మంచిగా కూడా ఉండవు. సో నేనైతే గో ఫర్ హైయెస్ట్ క్వాలిటీ గిఫ్ట్ పర్పస్ అంటే అని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు తెలియని వాళ్ళకైతే అస్సలు తెలియకుండా హడావిడిగా వెళ్ళేసి షాపింగ్ చేసేసుకొని ఏదో ఒకటి కొనుక్కొని వద్దాము అలా అని మాత్రం వెళ్ళకండి. ప్రశాంతంగా కొంచెం టైం తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి, అంటే వెరైటీస్ ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి, మంచి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇవన్నీ పిచ్చి క్వాలిటీ అండి. నార్మల్వి అంటే $10, $5 అలాంటివి అనమాట. అంటే కాస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో ఏంటంటే ఎర్త్ మైన్డ్, ల్యాబ్ క్రియేటెడ్ అని 2 డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ల్యాబ్ క్రియేటెడ్ అంటే మీకు ఆల్రెడీ నేమ్లోనే అర్థమైపోయింది. ఎర్త్ మైండ్ అంటే ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటాయి అన్నమాట, హైయెస్ట్ క్వాలిటీ ఉంటాయి అండ్ అవి ప్రీషియస్ బ్రీడ్ బీడ్స్ కిందకు వస్తాయన్నమాట. $2000 అలా కూడా ఉంటాయి, అవి డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ, కానీ చాలా బాగుంటాయి అవి. అవి ఏంటంటే డైరెక్ట్గా ప్లెయిన్గా కూడా వేసుకుంటారు, దానిలో గోల్డ్ మిక్స్ చేసి వేయించుకొని, కొంతమందికి అలా ఉంటుంది, కొంతమంది ప్లెయిన్గా కూడా వేసుకుంటారు. అవి $1600, $2000 అంత కాస్ట్లీవి. 3 స్ట్రాండ్స్ ఉంటాయి కదా, 3 లేదా 5 ఆల్రెడీ బక్కలు పెట్టేసి రెడీగా ఉంటుంది అన్నమాట, మనం రెడీ టు వేర్ అంటారు కదా, అలా వేసేసుకొని వెళ్ళిపోయేలా ఉంటాయి అన్నమాట. సో పర్ల్స్లో కూడా కల్చర్డ్ పర్ల్స్ అని ఉంటాయి, అంటే అన్ఈవెన్ షేప్లో కొంచెము వంకర్ టింకర్గా ఉంటాయి, కొన్ని కలర్ కూడా కొంచెం క్రీమిష్, వైటిష్ అలా ఒకటే సేమ్ కలర్లో సేమ్ సైజులో ఉండవు కల్చర్డ్ పర్ల్స్ అనేవి. సో ఇప్పుడు మీకు చూపించాయి నేను నార్మల్ పర్ల్స్ అండి. ఇవన్నీ కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, అంటే మీకు ఈజీగా నార్మల్గా వేసుకోవాలి, సింపుల్గా చాలు నాకు అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు ఇవి. సో నేను ఏ షాప్లో కొనాలి, బీట్స్ ఆఫ్టర్ బీట్స్ అని ఒక షాప్ ఉంటుంది. సో అందులో మంచి క్వాలిటీ దొరుకుతాయండి, మనకి మోసం చేయరు వాళ్ళు అండ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు, దానికి సర్టిఫైడ్ మాత్రమే ఇస్తారు వాళ్ళు మంచిగా, అంటే క్వాలిటీ పిచ్చి పెట్టేసి ఎక్కువ కాస్ట్ పెడుతుంటారు. ఇలాంటివి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకు అంటే పిచ్చి వాటికి రాళ్ళు కొనుక్కున్నట్లే అవి కొనుక్కొని ఎక్కువ కాస్ట్ డబ్బులు పెట్టేసి కొనుక్కోవడం అనేది. సో మీరు క్వాలిటీ చూసుకోండి, తెలియకపోతే మాత్రం ఒకవేళ అస్సలు నాలెడ్జ్ లేదు నాకు ఈ బీడ్స్ గురించి, ఏం కొనాలి ఎలా కొనాలి తెలీదు అనుకుంటే మాత్రం ప్లీజ్ 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 డూ యువర్ రీసెర్చ్ బిఫోర్ బయ్యింగ్. మినిమం బేసిక్ రీసెర్చ్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. నేను ఇంతకుముందు అంతే వెళ్ళాను చాలాసార్లు, తెలియక కన్ఫ్యూజన్లో కొనకుండా వచ్చేసాను చాలాసార్లు. సో కంపల్సరీగా మనం తెలుసుకొని రీసెర్చ్ చేసి వెళ్ళండి, లేదు అంటే బాగా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళండి. లేదు నాకు ఎవరు తెలీదు, నేను అలా ఎవరికి, మా ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలీదు అనుకుంటే మాత్రం వెళ్ళి ఒకసారి మొత్తం స్టాల్స్ అన్నీ తిరిగి చూసి, ఒకవేళ వీళ్ళుండి బీట్స్ ఆఫ్టర్ బీట్స్ కానీ అలా ఏమైనా కొంచెం బ్రాండెడ్ షాప్స్ కనిపిస్తాయి మీకు అర్థమైపోద్ది. అక్కడ చాలామంది జనాలకు ఇలా గుంపులాగా ఉండిపోతారు అక్కడ, మీకు అర్థమైపోద్ది అక్కడ బెస్ట్ ఏదో దొరుకుతుంది అందుకే ఇంతమంది ఉన్నారు అనేసి. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు వస్తారండి, మీకు తెలియకపోతే పక్కన వాళ్ళని అడిగినా వాళ్ళు చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. అలా కూడా ఏమీ డౌట్ లేకుండా ప్రశాంతంగా కొనుక్కోండి, వెళ్ళామా కొన్నామా ఏదో ఒకటి కొనేద్దాంలే, ఏదో ఒకటి తీసేసుకుందాంలే అని మాత్రం వెళ్ళకండి. సో నేను ఇచ్చే అడ్వైజ్. ఇంకొక టిప్ ఏంటంటే అక్కడ కంపల్సరీ మనం క్యాషే పే చేయాలండి,
ఎందుకంటే కార్డ్ ఎందుకో చాలా స్టాల్స్లో అసలు కార్డ్ యాక్సెప్ట్ చేయరు. మరి నాకు మోర్ దాన్ $2,000 అలా ఉంటే ఎలా పే చేస్తారో నాకు తెలీదు. అంటే మేబీ అలా ఇప్పుడు నేను మీకు చూపించే షాప్స్లో క్యాష్ పే చేసినా కూడా వాళ్ళు ట్యాక్స్ వేసి ఇచ్చారండి. ట్యాక్స్ ఏంటి అని అడిగితే అప్పుడు మేము అడిగిన తర్వాత ఒక 2 times అడిగిన తర్వాత అప్పుడు ఓకే ఓకే ట్యాక్స్ లేదు అని ట్యాక్స్ కట్ చేసి తర్వాత మనీ తీసుకున్నారు. సో ఇలాంటి మోసాలు చాలా జరుగుతాయి. మనం ఏంటంటే అక్కడ హడావిడిగా ఉంటుంది, షాప్ అంతా హడావిడిగా ఉంటుంది, మనం అడగము, పట్టించుకోం బేసిక్గా. అసలు క్యాష్ పే చేసిన తర్వాత ట్యాక్స్ ఏంటండి, మనకి బిల్ కూడా ఇవ్వరు వాళ్ళు ఏమీ. అంటే ఒక $100కి $50కి ఏం బిల్ ఇవ్వరు, డైరెక్ట్ క్యాష్ తీసేసుకుంటారు మన దగ్గర. సో దానికి ట్యాక్స్ ఇంక్లూడ్ చేస్తారు, ఇంక్లూడ్ చేసి చెప్తుంటారు వాళ్ళు. మనం ఏంటంటే అక్కడ కౌంట్ చేసుకోం కదా, అంత అంటే సడన్గా స్ట్రైక్ అవ్వదు మనకి, అలవాటు అయిపోయి ఉంటుంది కదా మనకి ట్యాక్స్ పే చేసి చేసి. సో అలాంటివి చేస్తుంటారు. సో అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అసలు చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఈ షాప్లో ఒక్కటే షాప్ ఉందన్నమాట, ఈ మొత్తం ఈ నేను వెళ్ళిన డీసీ షోలో మాత్రం ఒకటే షాప్ ఉంది, మిగతా అవన్నీ కూడా నార్మల్వే. ఈయన దగ్గర మాత్రమే కొంచెం ప్రీషియస్ బీడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే ఒకటి బాగా నచ్చింది, ఇప్పుడు అక్క చూపిస్తుంది కదా, వైలెట్ కలర్ పర్పుల్ లాగా ఉంది, చాలా బాగుంది ఇది. చాలా కాస్ట్ కూడా ఉందండి, ఎంత అరౌండ్ $1,600-$1,300 చెప్పారు ఈ 3 strands వచ్చి. సో ఇలా 3 ఇలా ఉంటాయన్నమాట, మనకి అక్కడికక్కడ బకుల్ పెట్టేసి ఇచ్చేస్తారు ఆయన. కొన్ని అయితే రెడీమేడ్ ఉన్నాయన్నమాట బకుల్ పెట్టేసి, కాస్ట్లీ వాటిలో. ఈ లైన్స్ బాగున్నాయి కదా, సింగిల్ లైన్ సింపుల్గా ఉన్నాయి కదా. సో నాకు ఇలాంటిది ఆల్రెడీ సొరస్కీలో ఉందని చెప్పి తీసుకోలేదు నేను, రోజ్ గోల్డ్ సొరస్కీలో కొనుక్కున్నాను నేను, అది ఉంది కదా అని తీసుకోలేదు. ఇప్పుడు చూపించేవి కూడా నార్మల్ క్వాలిటీ అండి, క్వాలిటీయే కాదు అసలు, ఏదో నార్మల్వి. అంటే సింపుల్ వేర్ అలా పెట్టుకోవాలి, ఒక $10 కదా, తీసుకుందాం అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్లాక్ది నేను తీసుకున్నానండి, సింపుల్గా దేని మీదకైనా సారీస్ మీదకి అలా చేయొచ్చు అనేసి. ఈ చైన్ కూడా నాకు చాలా నచ్చింది, చిన్న స్టోన్ వచ్చింది కదా అనివెందది, కానీ తీసుకోలేదు. $80 or $50 చెప్పాడుతాను, నాకు వద్దులే అనిపించింది, తీసుకోలేదు నేను. ఈ చైన్స్ కూడా చాలా 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 బాగున్నాయి, కానీ చాలా కాస్ట్ అండి. అంటే మనకి ఇదే కాస్ట్ మనం సొరస్కిలో స్పెండ్ చేయొచ్చు అనిపించింది నాకు. ఇంకా అవైతే చాలా బాగుంటాయి, స్టోన్స్ కూడా గ్యారంటీ ఉంటుంది, బ్రాండ్ కదా మనం బ్లైండ్గా నమ్మచ్చు. ఈ షాప్లో చూడండి ఎంతమంది ఉన్నారు, ఇదే నేను చెప్పింది. ఇప్పుడు చూపించేవి కూడా చాలా కాస్ట్లీ అండి, చాలా చాలా బాగున్నాయి. ఏది పట్టుకున్నా ఆయన మినిమం 1,000 above ఉన్నాయి. ఇప్పుడు అక్క వేసుకుంది కదా, ఇవి వచ్చేసి కూడా అంతే చాలా కాస్ట్ చెప్పాడండి, $1,600 ఇది. కానీ చాలా బాగుంది క్వాలిటీ బయట. ఈ 5 strands వచ్చేసి 1,600, ఒక్కొక్కటి కాదండి, సారీ మొత్తం కలిపి 1,600. ఈ స్టాల్లో మొత్తము సిల్వర్ జ్యువెలరీ అండి. నేను తీసుకున్నాను ఈమె దగ్గర 2 sets తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ కూడా నేను తీసుకున్నాను. సో ఇప్పుడు నేను తీసుకున్న జ్యువెలరీ మీకు చూపిస్తాను. నేను సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నాను, అవి అండ్ ఇంకా చిన్న బ్రేస్లెట్స్ అలాంటివి తీసుకున్నాను, అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను. మీరు ఆల్రెడీ ఇయర్ రింగ్స్ నేను ఒక వీడియోలో యూస్ చేశానండి, హౌ టు రీయూజ్ యువర్ ఇండియన్ వేర్ అనేసి ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి. అందులో ఒక వైట్ డ్రెస్కి నేను పేరప్ చేశాను, ఇవి చాలా బాగున్నాయి, అసలు చాలా లైట్ వెయిట్ కూడా. సో నేను ఇవి వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయో, పెట్టుకుంటే ఎంత బాగున్నాయో, ఎంత దూరంలోంచి కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత హైలైట్ అవుతాయో మనం పెట్టుకుంటే ఇలాంటివి. సో నాకు డిజైన్ నచ్చి తీసుకున్నాను. సో ఇది అరౌండ్ కాస్ట్ వచ్చి $320 చెప్పారుతాను. నేను శ్వేతా గుప్తా అని ఒక ఆవిడ దగ్గర తీసుకున్నాను, అంటే తను జెమ్ షోలో స్టాల్ పెడితే తీసుకున్నాను, ఆ స్టాల్లోనే చూసి. తనది ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వండి. అండ్ సో నాకు ఇది $320 చెప్పారు, $280 ఇచ్చారండి నాకు, $280 పడుతుంది. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి, లైట్ వెయిట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది
ఇది కూడా ఆవిడ దగ్గర తీసుకున్నా నేను. సో చిన్న చౌక రండి ఇది, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా, ఎక్కువ మంది ఇవే పెడుతున్నారు కదా. సో శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి దేని మీదకైనా చాలా క్యూట్గా ఉంటాయి ఇలాంటివి పెట్టుకుంటే. ఒకసారి క్లోజప్లో చూడండి. సో నాకైతే చాలా నచ్చిందండి, చాలా సింపుల్గా నీట్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది. సో ఇది కూడా తన దగ్గర తీసుకున్నా నేను. అండ్ బ్రేస్లెట్స్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇది ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఇది గోల్డ్ కలర్ అండి, చూడండి లాక్ సిస్టమ్ చూడండి ఎంత ఈజీగా ఉందో. అసలు ఈజీగా ఇలా అనేసి ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది రోజ్ గోల్డ్లో తీసుకున్నాను, ఇది అంతే చూడండి లాక్ ఎలా ఉందో, అంటే ఈజీగా వేసుకోవచ్చు మనము. సో ఇది ఇది రోజ్ గోల్డ్ అండి, ఇది గోల్డ్ కలర్. అండ్ ఇంకొకటి రోజ్ గోల్డ్లో తీసుకున్నాను నేను. అండ్ ఇది కూడా అంతే, నాకు ఇవి బాగా నచ్చాయండి అన్నీ, అక్కడ ఉన్న కలెక్షన్ అన్నీ నచ్చాయి నాకు. కానీ అన్నీ ఎందుకు అని చెప్పి కొన్ని తీసుకున్నాను నేను. సో మళ్ళీ దొరకవు కదా, తర్వాత డ్రెస్సెస్ మీద పేరప్ చేసినప్పుడు ఎప్పుడైనా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇది ఇది వాచ్కి పక్కన సైడ్కి కూడా వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఒకసారి చూపిస్తాను చూడండి నేను, ఇలా రోజ్ గోల్డ్ వాచెస్కి ఇలా సైడ్కి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్స్ట్రా ఇలా చూడండి. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది ఇంకొకటి తీసుకున్నాను అండి, ఇది గోల్డ్ కలరు. ఇది చూసారా కొంచెం కేట్ స్పేడ్ మోడల్లా ఉంది. ఇది ఇది గోల్డ్ కలర్ అండి, గోల్డ్ షేడ్లోనే వచ్చింది ఇది. అండ్ ఈ రింగ్ కూడా అక్కడ తీసుకున్నాను నేను. ఈ రింగ్ కూడా $20 చెప్పారు, కానీ రింగ్స్కి ఎందుకో నాకు ఎక్కువ అనిపించింది. సో బ్రేస్లెట్ $20, రింగ్స్ $20 అంటే బ్రేస్లెట్ బెటర్ కదా. సో నాకు ఇలా డ్రాప్ వచ్చింది, ఇంకా నచ్చింది ఇది, అన్నింటిలో ఇది ఎక్కువ నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ తీసుకున్నాను. ఇది గోల్డ్ అండ్ రోజ్, సారీ గోల్డ్ అండ్ బ్లాక్ షిమ్మరీగా రెండు మిక్స్ అయి ఉన్నాయి ఈ కలర్లో. సో ఇవేంటంటే సింపుల్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఇది చూడండి, ఇది లేకుండా చూడండి ఎంత నీట్గా ఉందో కదా, సింపుల్గా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇంకా ఏం తీసుకున్నానంటే, ఇవి ఇంతకుముందే తీసుకున్నానండి, జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. సో క్వాలిటీ అంత సూపర్ క్వాలిటీ కాదు ఇవి, కాకపోతే ఏంటంటే వైట్ నచ్చింది నాకు. సరే వైట్ డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ బాగుంటాయి కదా ఇలాంటివి అన్నట్లుగా వైట్ తీసుకున్నాను. ఇందులో నాకు బెస్ట్ క్వాలిటీ కనిపించలేదు, అందుకే తీసుకోలేదు. సో ఇలా నేను చిన్నది ఇదే క్రిస్టల్ లాంటిది దాంతో పేరప్ చేసాను, అంటే మన ఇష్టమో. ఇక్కడ మీకు ఏమైనా వేరే నచ్చితే కూడా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఇలా ఇలా లాక్ సిస్టమ్ ఏం లేదు వచ్చేస్తుంది. అండ్ ఇది ఒకటి తీసుకున్నానండి, ఇది ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నాను వేరే జిమ్ షాప్కి వెళ్ళినప్పుడు వేరే దగ్గర. సో మనకి న్యూజెర్సీ అలాంటి స్టేట్స్లో అయితే మంచి ఇంకా చాలా పెద్ద పెద్ద స్టాల్స్ అలాంటివి పెడతారండి, చాలా మంచి క్వాలిటీ కూడా. సో ఈ కలర్ అయితే అందరి దగ్గర ఉండే ఉంటుంది, అందరూ కొనుక్కుంటారు స్టార్టింగ్లో. ఇది నేను కూడా అంతే కొన్నాను. సో అవండి నా కలెక్షన్ అండి, ఇది ఇది కూడా కొనుక్కున్నాను. ఇది సింపుల్గా ఉంది, సరే $10 కదా, అయినా శారీస్ మీద కలా ఎప్పుడు గోల్డ్ కలర్ రోజ్ గోల్డ్ కొంటున్నాను కదా, ఇలా చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో, నాకు తెలియదు వేసుకున్నదాకా, నేను ఇంకా ఇంతవరకు పెట్టలేదు వేసుకోలేదు. సో ఏమన్నా మీకు నచ్చితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ బ్రేస్లెట్ నచ్చింది, ఏ ఐటెం నచ్చింది అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి, నా టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను నేను. సో నా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా మీకు, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. పక్కలో నా గంట కొట్టేశారనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో నా ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, సో అక్కడ కూడా ఫాలో చేయండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Touch you into my heart.